హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ అర్నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. సో ఈ రోజు అయితే మీ అందరి కోసం ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తీసుకొచ్చేసాను. అదేంటంటే ఫిష్ ఫ్రై బ్లాగ్. సో ఫిష్ ఫ్రై కదా నార్మల్ అనుకుంటారు, బట్ చాలా మంది నేను ఫ్రై అవి ఎలా తింటాను, ఎలా చేసుకుంటాను అనేసి అయితే చాలా రోజులుగా అడుగుతున్నారు. సో అందుకని ఈ రోజు స్పెషల్ ఏంటి అంటే, సండే అట్ ది సేమ్ టైం మన ఛానల్ వచ్చేసి 40K+ సబ్స్క్రైబర్స్ అయ్యింది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొక హ్యాపీ న్యూస్ కూడా ఏంటి అంటే, నేను 60s లోకి ఎంత అయ్యాను అంటే 69.7 ఉన్నాను వెయిట్. సో 115 kgs నుంచి 69 kgs వచ్చాను, అంటే 46 kgs వెయిట్ లాస్. సూపర్ కదా, నేను ఇదే సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నాను, 60s లోకి వస్తారని అస్సలు అనుకోలేదు, బట్ ఇట్ హ్యాపెన్. సో ఈరోజు అయితే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఏంటి అనేది మీరైతే బ్లాగ్లో చూసేస్తున్నారు. అండ్ ఈరోజు స్పెషల్ లెమన్ చికెన్ మీరు ఎప్పుడు వినుంటారు, కానీ లెమన్ ఫిష్ విన్నారా? ఈరోజు మన రెసిపీ లెమన్ ఫిష్. సో ఎలా ఉంది ఫిష్? సూపర్ కదా. ఇదేదో పెద్ద కాస్ట్లీ ఫిష్ అనుకోవద్దు, ఇదేంటంటే నార్మల్ పాంప్లెట్ ఫిష్. సో ఇది నాకు చాలా ఇష్టం పాంప్లెట్ ఫిష్ అంటే. సో అందుకని ఈరోజు తెప్పించుకొని శుభ్రంగా ఫ్రై చేసుకొని తిన్నాను. నాకు మాత్రం ఫుల్ ఈరోజు ఫీస్ట్ అనమాట. నేను ఇలాంటివి ఏమైనా సరే ఫ్రై కానీ ఏమైనా తినేటప్పుడు ఏంటంటే ఆ ఫ్రైతో ఎండప్ చేసుకుంటాను లంచ్ అంతే అనమాట. సో ఇంత ఫిష్ ఫ్రై తిన్నాక ఇంకా ఆకలేస్తుందో చెప్పండి, లేదు కదా. హ్యాపీగా తిన్నాం, ఒబ్బొచ్చే సాంబార్ తాగడం, ఆ సాంబార్లో ఫుల్ కానీ ఆ వెజిటేబుల్స్ అన్ని, మిసొరకాయ, బీరకాయ, మొత్తం ఏముంటే అవి మొత్తం అన్నీ పడేస్తాం సాంబార్లో. అది అన్నీ శుభ్రంగా రాడిష్ అన్నీ వేసేసుకొని ఆ సాంబార్ శుభ్రంగా తాగేస్తాను. సో కడుపు అంతా నిండిపోతుంది, మనకి తిన్న ఫీలింగ్ వస్తుంది, ఎంజాయ్ చేస్తూ తినచ్చు అనమాట, అంతే. సో ఇప్పుడైతే నేను ఈ ఫిష్ ఫ్రైని ఎంజాయ్ చేస్తూ తింటూ ఎలా ఉందో చెప్తాను. అండ్ ఈ మేకింగ్ ప్రాసెస్ కూడా చెప్తాను మీకు. ఎస్, ఫస్ట్ వచ్చేసి నా సబ్స్క్రైబర్లకి హే, మనం 40K+ అలా అలా చూస్తూ 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 మన ఛానల్ కూడా 2 lakhs అలా దాటాలి అని ప్లీజ్ బ్లెస్ మీ. ఓకే, సో ఇప్పుడైతే ది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇలా ఫిష్ కానీ చికెన్ కానీ తింటూ పక్కన ఆనియన్ లేకపోతే అసలు తిరగదు. అసలు మన చేతిలో పడ్డాక ఏ డిష్కి అయినా సరే టేస్ట్ వచ్చి పడాల్సిందంటే ఎంత బాగుందో తెలుసా? 5-star హోటల్కి రెస్టారెంట్స్కి ఏమి తీసుకోను, మనం డాబాల్లో ఆర్డర్ చేసుకుంటాం కదా ఫిష్ ఫ్రై, అదే సేమ్ టేస్ట్. నేను చేశానని చెప్పడం కాదు, కానీ చేసుకొని చూడండి మీరే చెప్తారు అబ్బా బాడీ టేస్ట్ అని. డెడ్లీ తెలుసా, సూపర్. అసలు ఫిష్ కూడా ఒక్క ముళ్ళు చిన్న చేపే అయినా కూడా ఒక్క ముళ్ళు తెలుసా, ఇందులోనే నాకు అందుకే ఇష్టం పాంప్లెట్ ఫిష్ అంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా కళ్ళు మూసుకొని తినేయచ్చు. అన్నీ నాకే. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి కూడా మీకైతే ఇప్పుడు చూపించేస్తున్నాను, అందరూ చూడండి, చూస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. మీ రెసిపీ చూస్తున్నాను అవగొట్ట సార్.
నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. రోజు పొద్దున్నే మన ఛానల్లో లైవ్ 5:30 to 6:30 AM అస్సలు మిస్ కావద్దు. మిస్ కాకుండా వచ్చి నాతో పాటు వర్కౌట్స్ చేసి వెయిట్ లాస్ అయిపోండి. హ్యాపీగా హెల్దీ వేలోని ఎంజాయ్ చేస్తూ తింటూ తగ్గచ్చు. ఓకే, సో ఫిష్ ఫ్రై నా కోసం ఇంకా 3 pieces వెయిటింగ్. నేనైతే వెళ్ళి తినాలి. సో మీ అందరూ కూడా సండేని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటూ వర్కౌట్ చేస్తూ హ్యాపీగా వెయిట్ లాస్ అవుదాం. అదే డైట్ చేసేసి ఇప్పుడు వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత పెరిగిపోవడం కాకుండా శుభ్రంగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలి. ఇదే మన కాన్సెప్ట్. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకున్నా ప్లీజ్. 40K కాస్త కొద్ది రోజుల్లోనే 50K అయిపోవాలి. అలాగే మనం 2 lakh సబ్స్క్రైబర్స్ తాలూకా సెలబ్రేషన్స్ కూడా చేసుకోవాలి. ఓకే దెన్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.